రైతు డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న కరోనా అనుమానితులు రోగులు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 14 రోజులు గడువు ముగిసినా ఇళ్లకి పంపలేదని వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. మనకి ఏమన్నా కానీ ఆర్డర్ వస్తే వెంబడే వాళ్ళందరినీ పంపడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ మమత. గత 2 వారాల క్రితం బెంగళూరు నుంచి కూడా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కి దాదాపుగా 122 మంది ఒక ట్రక్ లో అక్రమంగా బయలుదేరి వెళ్తున్నారు. వారిని గుత్తి సమీపంలోనే పెద్దవడుగురు టోల్గేట్ వద్ద అనంతపురం పోలీసులు కనుక్కున్నారు. వారందరినీ కూడా అప్పటి నుంచి గుత్తి సమీపంలోనే గేట్స్ కాలేజీలో క్వారంటైన్ చేశారు. ఎవరైతే వెళ్తున్నారో ఈ టైంలో ప్రయాణం చేయకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు కనుగొనంగా వారందరినీ కూడా క్వారంటైన్ చేశారు. అయితే వారిని క్వారంటైన్ చేసిన తర్వాత 14 రోజులు కంప్లీట్ అయింది. ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతామంటూ కూడా వారు నిన్నటి నుంచి కూడా పలు రకాలుగా ఆందోళన చేస్తూ వచ్చారు. అది ఈ రోజు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో పోలీసులు వాళ్ళ మీద దాడి చేసే వరకు వెళ్ళింది. ఖచ్చితంగా తమ ప్రాంతాలకు వెళ్లి తీరాల్సిందే. ఇప్పటికే 14 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమను వెళ్ళడానికి అనుమతించాలంటూ కూడా వారు పోలీసుల మీద దాడి దిగబడ్డారు. అయితే వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ గేట్లు దోసుకుని బయటకు వచ్చిన వారందరికీ కూడా నచ్చజెప్పి లోపలికి పంపించారు. ఉన్నతాధికారులకి నివేదిస్తాం, అక్కడి నుంచి సమాచారం రాగానే మిమ్మల్ని అందరినీ మీ స్వస్థలాలకు పంపించి ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి అయితే అక్కడ సిద్ధమణిగింది. ఓవరాల్ గా అయితే మాత్రం వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నారు మమత. గత 14 రోజులుగా మేము ఇక్కడ ఉన్నాం. ఎలాంటి పాజిటివ్ గానీ కరోనాకు సంబంధించి ఏ ప్రాబ్లం రాకున్నప్పుడు కూడా మమ్మల్ని అనవసరంగా ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదంటూ కూడా వారు ఆవేదన చెందుతున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.